హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానశాల ఛానల్ ఇవాళ మన వీడియోలో సిటీ నిక్ నేమ్ నగరము దాని మారు పేరు అనే టాపిక్ చూద్దాం ఈ టాపిక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే ఏపీటీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఏపీఎస్సీ లేదా టీఎస్పిఎస్సి లేదా ఇంకే పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న హైకోర్టు క్లర్క్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కానీ దేనికైనా ఉపయోగపడుతుంది సో ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ రాజభవనాల నగరం అని దేనిని అంటారు ఆన్సర్ కలకత్తా కలకత్తాని సిటీ ఆఫ్ ప్యాలసెస్ అని అంటారు తర్వాత ప్రశ్న సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని దేనిని అంటారు సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని కలకత్తా నగరాన్ని అంటారు తర్వాత ప్రశ్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని దేనిని అంటారు ఆన్సర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు అలాగే ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్ కూడా ఉంది తర్వాత ప్రశ్న దేవభూమి అని దేనిని అంటారు ఆన్సర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ని దేవభూమి అని అంటారు తర్వాత ప్రశ్న క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అని దేనిని అంటారు ఆన్సర్ ముస్సోరీ ముస్సోరీని క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అని అంటారు సైన్స్ సిటీ అని దేనిని అంటారు బెంగళూరుని సైన్స్ సిటీ అని అంటారు తర్వాత ప్రశ్న గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు తర్వాత ప్రశ్న రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని దేనిని అంటారు ఆన్సర్ మంగళూరు మంగళూరుని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు తర్వాత ప్రశ్న డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ చెన్నై తర్వాత ప్రశ్న గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని అంటారు చెన్నై నగరాన్ని గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు తర్వాత ప్రశ్న గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ తంజావూరు తంజావూర్ని గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు తర్వాత ప్రశ్న ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని దేనిని అంటారు ఆన్సర్ తమిళనాడు తమిళనాడుని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని అంటారు తర్వాత ప్రశ్న మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ కోయంబత్తూరు కోయంబత్తూరుని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు తర్వాతి ప్రశ్న సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు తర్వాత ప్రశ్న అరేబియా సముద్రం రాణి క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని దేనిని అంటారు ఆన్సర్ కొచ్చి కొచ్చి కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటే అరేబియా సముద్ర రాణి అని అంటారు తర్వాత ప్రశ్న సిటీ ఆఫ్ జాయ్ అని దేనిని అంటారు కల్కత్తా నగరాన్ని సిటీ ఆఫ్ జాయ్ అని కూడా అంటారు సిటీ ఆఫ్ ప్యాలసెస్ అలాగే సిటీ ఆఫ్ జాయ్ అని కూడా అంటారు తర్వాతి ప్రశ్న సైలెంట్ వ్యాలీ నిశ్శబ్దపు లోయ అని దేనిని అంటారు ఆన్సర్ కేరళ కేరళని సైలెంట్ వ్యాలీ నిశ్శబ్దపు లోయ అని అంటారు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఉంది తర్వాతి ప్రశ్న భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ కేరళ కేరళని భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని అంటారు తర్వాతి ప్రశ్న వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని దేనిని అంటారు ఆన్సర్ అలపూజ అలపూజాని వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు తర్వాత ప్రశ్న గాడ్స్ ఓన్ కంట్రీ అని దేనిని అంటారు ఆన్సర్ కేరళ తర్వాతి ప్రశ్న స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ కాశ్మీర్ కాశ్మీర్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ హెవెన్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ తర్వాతి ప్రశ్న సిటీ ఆఫ్ స్టీల్ అని దేనిని అంటారు ఆన్సర్ జంషెడ్పూర్ తర్వాతి ప్రశ్న పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ జంషెడ్పూర్ జంషెడ్పూర్ని పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని అంటారు తర్వాతి ప్రశ్న ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ నాగ్పూర్ నాగ్పూర్ని ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు తర్వాతి ప్రశ్న భారతదేశ సింహద్వారం గేట్వే ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ ముంబాయి ముంబాయిని భారతదేశ సింహద్వారం గేట్వే ఆఫ్ ఇండియా అని అంటారు తర్వాతి ప్రశ్న సప్త ద్వీపముల నగరము సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ అని ఏ నగరాన్ని అంటారు ఆన్సర్ ముంబాయి ముంబాయిని ల్యాండ్ ఆఫ్ సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ సప్త ద్వీపముల నగరము అని అంటారు తర్వాతి ప్రశ్న దక్కన్ క్వీన్ అని దేనిని అంటారు ఆన్సర్ పూణే పూణే నగరాన్ని దక్కన్ క్వీన్ అని అంటారు ఈ నగరం మలా మూతా అనే రెండు నదుల ఒడ్డున ఉంది తర్వాతి ప్రశ్న భారతదేశ ఆర్థిక రాజధాని అని దేనిని అంటారు ఆన్సర్ ముంబాయి ముంబాయిని భారతదేశ ఆర్థిక రాజధాని అని అంటారు తర్వాత ప్రశ్న కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ ముంబాయి ముంబాయిని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని అంటారు తర్వాత ప్రశ్న భారతదేశ పంచదార పాత్ర షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు న్సర్ ఉత్తర్ప్రదేశ్ తరువాత ప్రశ్న సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని దేనిని అంటారు ఆన్సర్ కాన్పూర్ ఈ నగరంలో ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ఇండియా అయింది తర్వాతి ప్రశ్న అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని దేనిని అంటారు ఆన్సర్ ప్రయాగ ప్రయాగాని త్రివేణి సంగమం అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ గంగా యమున సరస్వతి అని మూడు నదులు ఇక్కడ కలుస్తాయి తర్వాతి ప్రశ్న పవిత్ర నగరం హోలీ సిటీ అని ఏ నగరాన్ని అంటారు ఆన్సర్ జెరూసలం జెరూసలేంని పవిత్ర నగరం హోలీ సిటీ అని అంటారు తర్వాతి ప్రశ్న కన్నీటి ముఖద్వారం అని దేనిని అంటారు జెరూసలేంని కన్నీటి ముఖద్వారం అని అంటారు తర్వాతి ప్రశ్న భారతదేశ కన్నీటి చుక్క అని దేనిని అంటారు టియర్డ్రోప్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ఆన్సర్ శ్రీలంక ఇది హిందూ మహాసముద్రంలోని ఒక ద్వీపం సో దీనిని హిందూ మహాసముద్ర ఆనిముత్యంగా ఇది ప్రసిద్ధి చెందింది శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మహిందా రాజపక్ష ప్రెసిడెంట్ గోటాబాయ్ రాజపక్ష శ్రీలంక దేశానికి పాత పేరు సిలోన్ తర్వాతి ప్రశ్న అరేబియా రాత్రుల నగరం అని దేనిని అంటారు ఆన్సర్ బగ్దాద్ బాగ్దాద్ని అరేబియా రాత్రుల నగరం అని అంటారు తర్వాతి ప్రశ్న ప్రాచ్య దేశాల ముత్యం అని దేనిని అంటారు ఆన్సర్ హాంకాంగ్ హాంకాంగ్ని ప్రాచ్య దేశాల ముత్యం అని అంటారు తర్వాతి ప్రశ్న నిషిద్ధ నగరం అని దేనిని అంటారు టిబిట్ని నిషిద్ధ నగరం అని అంటారు తర్వాతి ప్రశ్న ఆసియా ప్యారిస్ అని దేనిని అంటారు లాహోర్ పాకిస్తాన్లో ఉన్న లాహోర్ని ఆసియా ప్యారిస్ అని అంటారు ఇండియా పాకిస్తాన్ సరిహద్దు రేఖ రెడ్ క్లిఫ్ లైన్ అని అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్